మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. టీఎస్ఎల్ పిఆర్బి అని టైప్ చేయండి. టీఎస్ఎల్ పిఆర్బి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేశాక డెస్క్టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి, టిక్ చేయండి. డెస్క్టాప్ మోడ్ క్లిక్ చేశాక FWE రిజల్ట్స్ ఇక్కడ లింక్ అనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఇది ఇలా సైన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డెస్క్టాప్ మోడ్ సెలెక్ట్ చేశాక మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత పాస్వర్డ్, ఒకవేళ మీరు చేంజ్ చేసినట్లయితే చేంజ్ చేసిన పాస్వర్డ్, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ పాస్వర్డ్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మీరు మార్చినట్లయితే మార్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. సైన్ ఇన్ పేజ్, సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ కార్నర్లో క్యాండిడేట్ నేము, రిజిస్టర్ ఈమెయిల్, మొబైల్ నెంబర్, మనం ఇప్పుడు టైప్ చేసిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ వస్తుంది. తర్వాత FWE రిజల్ట్స్ ఈ న్యూ అని చెప్పేసి ఇక్కడ వెళ్తుంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ SCT PC సివిల్ ఆర్ ఇట్స్ ఆర్ ఈక్వలెంట్ FWE రిజల్ట్స్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ ఓపెన్ అవుతుంది. చూడండి రిజల్ట్లో ఏమేమి కనిపిస్తున్నాయో, హాల్ టికెట్ నెంబర్, ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, ఆ తర్వాత జెండర్ ఉంది, ఆ తర్వాత కేటగిరీ ఉంది, ఆ తర్వాత ఎక్స్సర్వీస్మెన్ ఉంది, ఆ తర్వాత లోకల్ స్టేటస్ ఉంది, ఆ తర్వాత జనరల్ స్టడీస్ అంటే మన కాన్స్టేబుల్ రాసిన జనరల్ స్టడీస్ అనే పేపర్లో మెన్షన్, సో అది ఉంది. మ్యాక్సిమం మార్క్స్ ఫర్ 200, హౌ మెనీ మార్క్స్ క్యాండిడేట్ గెట్ అని చెప్పేసి కింద వచ్చింది, అవన్నీ అయితే అన్ని వచ్చేసినాయి. ఆ తర్వాత రీమార్క్స్ ఒక కాలం ఇచ్చాడు. రీమార్క్స్ కాలంలో క్యూ అని మెన్స్, క్యూ స్టార్ అని మెన్షన్ చేస్తే క్వాలిఫైడ్, NQ అని మెన్షన్ చేస్తే నాట్ క్వాలిఫైడ్, AB ఆబ్సెంట్, NA నాట్ అప్లికేబుల్, ఇలా రాశాడు. ఇంకా కింద ఒక విధంగా మనం PC పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇలా ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా ప్రింట్ తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు.